కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తమ్ముడి వెంకటేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొన్న ఆలూరులో రెన్యూ ఇండ్ పవర్ గ్రీన్ ఇన్ఫ్రా కంపెనీ ఆఫీసులపై దాడి కేసులో వెంకటేష్ సహా 24 మందిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. వారికి కోర్టు 15 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. రెండు రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తమ్ముడు వెంకటేష్ వీరంగం సృష్టించాడు. రెన్యూ విండ్ పవర్ గ్రీన్ ఇన్ఫ్రా కంపెనీ ఆఫీసులపై తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. తమ మనుషుల్ని సిబ్బందిగా నియమించుకోలేదంటూ, అలాగే ఎమ్మెల్యే పిలిచినా రాలేదంటూ దౌర్జన్యానికి దిగాడు. రెండు కంపెనీల కార్యాలయాలు, విండ్ పవర్ స్టేషన్లలో బీభత్సం సృష్టించాడు. వెంకటేష్ అతని అనుచరులు ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఈ కేసులోనే వెంకటేష్ సహా 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరస్పాండెంట్ శుంకన్ అందిస్తారు. శుంకన్న, శ్రీనివాస్, ఆలూరు నియోజకవర్గంలోని మొలవల్లి జోరాపురం జిల్లెల బుడకల గ్రామాల్లో రెన్యూ కి సంబంధించినటువంటి ఈ గాలిమరల రెన్యూ విండ్ పవర్ గ్రీన్ ఇన్ఫ్రా ఆఫీసుల పైన ఎమ్మెల్యే విరూపాక్షి తమ్ముడు వెంకటేష్ తో పాటు వారి అనుచరులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఈ కార్యాలయంలోకి కంప్యూటర్లను, అదేవిధంగా కిటికీలను, అదేవిధంగా కుర్చీలను కూడా పగలగొట్టి బీభత్సం సృష్టించడంతో విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా ఏదైతే దీనిపైన కూడా సీరియస్ గా స్పందించారు. వెంటనే ఏదైతే దాడి చేసినటువంటి వాళ్ళని కూడా అదిలో తీసుకొని విచారించడం జరిగింది. విచారించిన తర్వాత వీళ్ళపైన కూడా దాదాపు 24 మంది పైన కేసులు నమోదు చేశారు. వీరిలో ఈ ఎమ్మెల్యే సోదరుడు వెంకటేష్, అదేవిధంగా దేవరకొండ జెడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణ తో పాటు మరో 22 మందిపై ఆలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కూడా అత్యంత ప్రశంసాత్మకంగా తీసుకున్నటువంటి పోలీసులు కూడా ఏదైతే నిందితులను ఏదైతే అరెస్ట్ చేసి రాత్రి ఆదోని కోర్టు కూడా ప్రత్యేక వాహనంలో తరలించారు. కోర్టులో ప్రవేశించిన తర్వాత జడ్జి ముందు ప్రవేశించిన తర్వాత జడ్జి ఏదైతే ఈ వీళ్ళకు 14 రోజులు కూడా రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఈ విండ్ పవర్ కార్యాలయం పైన దాడి ఘటనను టీడీపీ శ్రేణులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదైనా ఎమ్మెల్యే దగ్గరికి రాకుండా వాళ్ళని ప్రైవేట్ ఏజెన్సీలను, సెక్యూరిటీ ఉద్యోగాల విషయంలో బెదిరింపులకు గురి చేసి ఈ విధంగా దాడి చేశారు. పైన మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని కూడా టీడీపీ శ్రేణులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసులు కూడా ఇక్కడ ఈ విండు కార్యాలయం సంబంధించినటువంటి వాళ్ళ పైన, సిబ్బంది పైన కానీ కార్యాలయం పైన కూడా దాడి చేస్తే తీవ్రంగా పరిణామాలు ఉంటాయని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్, రైట్, శుంకన్న, థ్యాంక్ యూ.